దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదమును కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుక్కుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. కాబట్టి దీన్ని అందరూ గమనించగలరు. జాములతో పాటు నక్షత్రం కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన ఛానల్ ఇదే 3 సార్లు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్నే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఇలా మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోని అందరికంటే ముందుగా మీరే చూడవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలు ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాల్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో గెలుపొందే రంగులు వచ్చేసి ముసుగు రంగు. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే కోడి పింగళ అనేది సమయంలో అనే రంగులు అనేది కూడా విజయం సాధించే రంగుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక చూపులకు మాత్రమే ఈ సమయంలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కోడి పోల, తెల్లకెక్కెర, కోడి పచ్చకాకి, కోడి రసంగి అనేవి ఈ సమయంలో విజయం చెందడానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి ఈ రంగులను మనం ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకుని ఓటమే పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు. కాబట్టి ఆ ఓటమి రంగులు ఏమిటి అని చూసుకున్నట్లయితే కాకి నెమలి, కాకి డేగ, నెమలి అబ్బురాసు, నెమలి మైల, పచ్చకాకి, నెమలి రసంగి, తుమ్మిద వన్న కాకి, అదేవిధంగా నెమలి కెక్కెర అనేవి ఈ సమయంలో ఓటమి చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మనం కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకొని ఆ తర్వాత కనుక పందెం పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు అనేవి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం కలర్ ఐడెంటిఫికేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అదేవిధంగా కలర్ ఐడెంటిఫికేషన్తో పాటు కోడి యొక్క బలము కూడా మనం చూసుకోవాలి. దాని యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకున్నప్పుడు మాత్రమే మనకి విజయావకాశాలు దక్కుతాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పందెం వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రెండవ జాము. మొదటి జాము తర్వాత రెండవ జాము ఇది 9 గంటల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఈ జాములో గెలుపొందే రంగులు వచ్చేసి కాకిడేగ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయం సాధించడానికి అవకాశం ఉండడం. కాబట్టి ఈ సమయంలో ముసుగు పందెంగా కాకిడేగని పెట్టుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఓన్లీ చూపులకు మాత్రమే, అంటే చూపులకు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు చూసుకున్నట్లయితే కాకిడేగ, ఎరుపుకు మించిన కాకిడేగ, ఎర్రమైల, కాకిడేగ పర్ల, రసంగిడేగ, ఎర్ర అబ్బురస్ అనేవి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకొని ఆ రంగులని పెట్టుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా వరకు విజయావకాశాలు అనేవి దక్కుతాయి. కాబట్టి మనం కలర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఎంచుకున్నప్పుడు మాత్రమే మనకి విజయాలు అందుతాయి. కాబట్టి ఆ కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి, అప్పుడు మాత్రమే విజయం అనేది మనకు సొంతం అవుతుంది. ఓకే, మరి ఈ సమయంలో ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి పింగళ, కోడి నెమలి, కోడి కాకి, కోడి సీతువ, నల్లకెక్కెర, కోడి పోల, కోడి మైల, కోడి రసంగి అనేవి ఈ సమయంలో ఓటమి చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులు. కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఓటమి రంగులు పెట్టుకొని విజయం అనేది చాలా సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 11 గంటల 24 నిమిషాల నుంచి 1 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో గెలుపొందే రంగులు ఓటమి రంగులు కనుక మనం గమనించినట్లయితే గెలుపొందే రంగులు, అంటే ముసుగు రంగు వచ్చేసి నెమలి పింగళ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగు ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో ఓన్లీ చూపులకు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి నెమలి పింగళ, సీతువ, పాల అబ్బురసు, అదేవిధంగా తెల్ల నెమలి, నెమలి పింగళ అబ్బురసు,
గౌడడేగ, నెమలి పింగళ, అబ్బురసు అనేవి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. కాబట్టి మనం ఈ విజయావకాశాల రంగుల్ని, విన్నింగ్ జోన్లో వాటిని, లాసింగ్ జోన్లో వాటి మీద పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది. కాబట్టి మరి లాసింగ్ జోన్లో ఏమున్నాయో చూసుకొని ఆ కోడి అంటే లాసింగ్ జోన్లో ఉన్నవి ఏ రంగులు, అవి ఏ రంగుకి కలబడతాయి అని చూసుకొని మన కోడి ఏ కలరు, మన కోడి ఏ కలర్కి కలబడుతుంది అని చూసుకొని రెండు డిఫరెన్స్ తెలుసుకొని కలర్ అనేది పర్ఫెక్ట్గా ఎంచుకున్న తర్వాతనే మనం కనుక పందెం పెట్టుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా విజయావకాశాలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సమయంలో ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి కెక్కెర, కోడి మైల, కోడి పచ్చకాకి, నల్లబొట్ల సీతువ, కోడి పింగళ అనేవి ఈ సమయంలో ఓటమి చంద్రానికి అవకాశమైన రంగులు. కాబట్టి మనం ఈ గెలిచే రంగుల్ని ఓడిపి రంగులు పెట్టుకుని చాలా సునాయాసంగా విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 1:24 నుంచి 3:36 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాములో అంటే ఈ సమయంలో గెలుపొందే రంగులు వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి కోడిడేగ అనేది ఈ సమయంలో మనం ముసుగు రంగుగా పెట్టుకుంటే మనం విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగు. కాబట్టి దీన్ని మనం ముసుగు పెందంగా పెట్టుకోవచ్చు. మరి ఇక ఓన్లీ చూపులకు మాత్రమే ఈ సమయంలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి విన్నింగ్ కలర్స్ వచ్చేసి కోడిడేగ, ఎర్రబొట్ల సీతువ, కోడి ఎర్రకెక్కెర, కోడి నెమలి, కోడి రసంగి, ఎరుపుకు మించిన కోడి కాకి, కోడి ఎర్ర అబ్బురస్ అనేవి ఈ సమయంలో విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నటువంటి రంగులు. కాబట్టి ఈ రంగులు మనం ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకుని ఓటమే పెట్టుకుంటే విజయం అనేది మన సొంతమవుతుంది. కాబట్టి ఆ ఓటమి రంగులు ఏమిటా అని మనం 1-2 సార్లు చూసుకొని మన కలర్ విజయంలో ఉందా లేదా అని చూసుకొని అంటే కలర్లో అంటే మన దగ్గర ఉన్న కలరు యాక్టివ్గా ఉందా లేదా, కోడి యాక్టివ్గా ఉందా లేదా, దాని కారుకి ప్రసిద్ధి బాగుందా లేదా అని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కలర్ ఉంది కానీ పందెం పెట్టినంత మాత్రాన విజయ అవకాశాలు రావు. ఈ రెండు కలర్తో పాటు బలము, అదేవిధంగా కోడి యొక్క యాక్టివ్నెస్ అనేవి మనకి విజయం సాధించడంలో అవకాశం ఉంటుంది. మరి ఈ సమయంలో ఓటమి రంగులు చూసుకుంటే కాకి నెమలి, నెమలి రసంగి, నెమలి పచ్చకాకి, నెమలి సీతువ, కాకి డేగ, నెమలి పింగళ, నెమలి ఎబ్బురసు అనేవి ఓటమి చంద్రానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే 3:40 to 6 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో గెలుపొందే రంగులు ఓటమి రంగులు చూసుకున్నట్లయితే గెలుపొందే రంగులు వచ్చేసి ముసుగు రంగు, కాకి నెమలి అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగు. కాబట్టి దీన్ని మనం ముసుగు పందంగా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఈ సమయంలో ఓన్లీ చూపులకు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చి అంటే ఇవి చూపులకు మాత్రమే విజయం సాధిస్తాయి. కాబట్టి ఇవి ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాకి నెమలి, గట్టి కాకి, నెమలి మైల, పచ్చకాకి, నెమలి రసంగి, అదేవిధంగా నల్లబొట్ల సీతువ, కాకి డేగ, నెమలి పింగళ, నెమలి ఢేగ అనేవి ఈ సమయంలో విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు. అయితే ఓటమి చెందే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి నెమలి, కోడి పింగళ, కోడి మైల, ఎర్రబొట్ల సీతువ, కోడి కెక్కెర, కోడి పోల అనేవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు. కాబట్టి మనం విన్నింగ్ జోన్లో ఏమున్నాయి, అదేవిధంగా లాసింగ్ జోన్లో ఏమున్నాయి అని చూసుకొని మనం కనుక కరెక్ట్గా కలర్ ఎంచుకొని పందెం పెట్టుకుంటే విజయావకాశాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే పందెం పెట్టుకున్నట్లయితే మనం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. మరోసారి చెప్తున్నా ఫ్రెండ్స్, లాసింగ్ జోన్లో ఉన్నవి కోడి డేగ, కోడి నెమలి, కోడి పింగళ, కోడి మేళ, ఎర్రబొట్ల సీతువ, కోడి కెక్కెర, కోడి పూల అనేవి ఇవి లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులు. కాబట్టి వీటిని మనం విన్నింగ్ జోన్లో ఉన్నవన్నీ వాటి మీద పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు 1-2 సార్లు కలర్ ఎంచుకున్న తర్వాతనే కోడి యాక్టివ్గా ఉందా లేదా చూసుకున్న తర్వాతనే మీరు పందెం పెట్టుకుంటే విజయం అనేది మీ సొంతమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే, మీకు యూజ్ఫుల్ అనిపిస్తున్నట్లయితే చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది. దాని ద్వారా నేను ఇంకా మరిన్ని వీడియోలు తీసుకురావడానికి నాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది. కాబట్టి మీరు చూసి మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల వారికి కూడా కొంతమందికి కలర్స్ అనేవి కొన్ని తెలియవు, కాబట్టి పాపం వాళ్ళు చాలామంది లాస్ అయిపోతుంటారు. కాబట్టి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకన్కి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా మీరు నేను ఏ వీడియో పంపించినా మీరే అందరికంటే